అనపర్తి వర్తక సంఘం పళ్ల బండ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులతో అనపర్తి ఎస్ఐ రజనీ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్ల మీద బండ్లపై వ్యాపారం చేసుకునే సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుని వ్యాపారాలు చేసుకోవాలని వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా తోపుడు బండ్లపై, రోడ్లపైన, మోటార్ సైకిళ్లపైన వ్యాపారాలు చేసుకునే వారు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు చేసుకుంటామని అనపర్తి వ్యాపారులు ఎస్ఐకి తెలియజేశారు. పక్కన దాంట్లో పెట్టమంటారు, చాలా ప్రజలు పెడతారు. బాలసీయ గారు, రాంబాబుసీయ గారు ఉన్నప్పుడు కూడా రాంబాబుసీయ గారు ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో వచ్చి కొనుక్కోవడం అది ఒక సిస్టమ్ అలవాటు పడింది అనుకో. ఏం చెప్తాం మార్మల్ చాపి ఇబ్బంది కలగకుండా ఉండాలా. ఇబ్బంది కలిగేటట్టు, ఇబ్బంది కలుగుతున్నప్పుడే ఎన్ని సంవత్సరాలు వస్తా ఉంటాయి, సంవత్సరాలు వచ్చినట్టు ఈ సంవత్సరం లేదా మొత్తానికి తీసేయడం అంటే బతుకేరు పోతా ఎవరినే కూడా. మీరు అది ఒక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే ఎవరికే ఇబ్బంది ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ ఉన్న లోపల చెప్తారు అందులో అనకారు తీసేయడం రెండు నిమిషాలు వెళ్ళిపోతా ఉంటారు. ఆ రెండు నిమిషాలు అంటే దాని బండి మీద కూర్చుని బత్తకెళ్ళి ఏడడం లేకపోతే యాప్లిగా ఏడడం చేసేటప్పటికే టైం 5-10 నిమిషాలు పడుతుంది. ఉన్నారంటే కరెక్ట్ లైన్లో ఉండాలి, ముందు వెనక కాకుండా. అవన్నీ ఇబ్బందులు అవన్నీ అవన్నీ మీకు చెప్పేది కదా. ఫోన్లో ఏది అక్కడి నుంచి వచ్చేదో చేసుకుంటున్నారని చెప్పి ఎవరి మీద తీసి మరి మాకు ఒక హామీ కానీ కొద్దిగా భరోసా కానీ ఇస్తే దాన్ని బట్టి ఇంకా అందరు కూడా మీరు హ్యాపీ ఉండదు, మేము హ్యాపీ ఉండదు, మేము అవసరం ఆడుకోవడం అవసరం ఉందో మీకు కూడా మేము ఇబ్బంది కాదు. రామీ పట్టేందుకు కూడా పార్కింగ్ ఉండకూడదు, షాప్ లేకుండా పార్కింగ్ అనేది సెంటర్లోనే ఉండాలి. ఆ సెంటర్ షాప్లన్నీ కూడా లోపల పోవాలి, అది లోపల కొద్దిగా వ్యాపారం జరుగుతుంది. చెప్పారా? చెయ్యకపోతే మరి మీకే ఒకసారి ఉండేది. ఓకేనా? థ్యాంక్ యూ.